వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్ పద్మా దేవేందర్ రెడ్డికి పొగ మెదక్లో దేవేందర్ రెడ్డికి పొగ ఎమ్మెల్యే సీటుకు సొంత పార్టీ నుంచే ఎసరు మెదక్ పై కన్నేసిన మైనంపల్లి రోహిత్ సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో నిత్యం పర్యటన పక్కలో బల్లెన్ల ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి చేసేది లేక బీజేపీ వైపే పద్మా దంపతుల చూపు అసలు నియోజకవర్గంలో పద్మా బలమెంత ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు తెలంగాణ శాసనసభకు తొలి డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు సీనియర్ నేత అయి ఉండి మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి విధేయురాలిగా ఉంటున్నారు అంత సీనియర్ అయిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా పార్టీ అధిష్టానం తమకు సన్నిహిత వ్యక్తులను ఆ నియోజకవర్గంలో ప్రోత్సహించడం ద్వారా ఆమెను పొమ్మనకుండానే పొగపెడుతోందా అంటే నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జరుగుతున్న ప్రచారాల్లో అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పద్మా దేవేందర్ రెడ్డి ఓవైపు కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ రోహిత్ కూడా స్వచ్ఛంద సంస్థ పేరిట కార్యక్రమాలు నిర్వహించడం కలకలం రేపుతోంది వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లతో హనుమంతరావుకున్న సన్నిహిత సంబంధాలతో రోహిత్ కు టికెట్ హామీ అందినట్టు చెబుతున్నారు రెండు నెలలుగా మెదక్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్కు వెళ్లి మైనంపల్లి హనుమంతరావు రోహిత్లను కలుస్తున్నారు ఈ పరిణామాలను ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతోంది మరోసారి తానే పోటీ చేస్తానని వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే పద్మ చెబుతున్నారు సీఎం కేసీఆర్ ఆశీస్సులు జిల్లా మంత్రి హరీష్ రావు అండదండలు తమకే ఉన్నాయని పద్మ అనుచరులు చెప్పుకుంటున్నారు మరోవైపు మెదక్ నియోజకవర్గానికి చెందిన మరో నేత ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ నేతకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు సీఎం రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సుభాష్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి తనను తాను ప్రచారం చేసుకుంటున్నారు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా తరచూ నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు అన్ని మండలాల్లో సీసీ రోడ్లకు నిధులిస్తున్నారు అనారోగ్యం బారిన పడిన వారికి ఎల్ఓసీలు సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తున్నారు మొత్తానికి టికెట్ తనకే వస్తుందని ఈలోగా ప్రజల్లోకి వెళ్లేందుకు సుభాష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు సొంత పార్టీలో ఇద్దరు నేతలతో పోటీ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇబ్బందికరంగా మారింది ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి ఇఫ్కో డైరెక్టర్ హోదాలో ఏప్రిల్ ఇరవై ఏడున ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి పుష్పగుచ్చం అందించారు ఇది మర్యాదపూర్వకమే అయినా ఈ ఘటనతో మరో కొత్త ప్రచారం ఊపందుకుంది వచ్చే ఎన్నికల్లో పద్మకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీలో చేరి పోటీ చేయాలని చూస్తున్నట్టు అందుకే ముందస్తుగా సేఫ్ సైడ్ ప్లాన్ చేస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది దీనికి తోడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లో సీనియర్ అయిన పద్మా దేవేందర్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని రఘునందన్ ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి బీజేపీని సంప్రదించారు కాబట్టే పద్మాకు బీజేపీ నుంచి సపోర్ట్ అందుతోందని శ్రేణులు మాట్లాడుకుంటున్నారు అయితే ఈ ప్రచారాన్ని పద్మా దేవేందర్ రెడ్డి ఖండించారు పార్టీ మారేదేమీ లేదని స్పష్టం చేశారు కానీ పద్మ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీ మారే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల్లో పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న ప్రచారం నిజమా కాదా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే